స్ ద లాడ్ దేవు నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చి నుంచి చదువుకుందాం మరియు యహోవా మోషతో ఇట్లను నీవు ఈ అభార్యము కొండ ఎక్కి నేను ఇజ్రాయేళ్లకు ఇచ్చిన దేశంను చూడుము నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోన్ చేర్చబడినట్లు నీవును నీ స్వజన్లలో చేర్చబడదు యహోవా గారు ఏమని సెలవిస్తున్నారంటే మోష గారికి నువ్వు ఈ కొండ ఎక్కి నుంచి అటువైపు ఆ దేశాన్ని చూడు ఆ దేశంని చూడు అటు తరువాత నువ్వు మీ అన్నలాగే నువ్వు కూడా చనిపోతావని చెప్పాడంట ఏలేనుగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధ పరచక నా మీద తిరగబడి ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశ్లో ఉన్న మెరీబా నీళ్లే ఎందుకంటే దేవుడు ఈ మోషే గారిని ఖనాం దేశంలో ప్రవహించని ప్రవేశించని కూడా చేశారు ఎందుకంటున్నారంటే ఆ మోరే మెరీబానీల దగ్గర జరిగిన విషయం జ్ఞాపకం చేస్తున్నా అనమాట అది ఏంటంటే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఏడో వచ్చినా చూసుకున్నట్లయితే అంతట యోహోవా మోషకు ఈలాగున సెలవిచ్చును నీవు నీ కరం తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజంలో పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుము దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు ఆ బండ నీకు నీళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని వారికి వాళ్ళ పశువులకి ఇవ్వని చెప్పాడు ఎహో అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయిను తరువాత హరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలోండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అన్నారు వాళ్ళు దేవుని అక్కడ పరిశుద్ధపరచబడకుండా దేవుని నామం వాళ్ళు ఎత్తకుండా ఏం చెప్తున్నారు మేము ఈ బండలోంచి మీకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగారంట అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండని కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించిన దేవుడు బండతో మాట్లాడము అంటే తను చేసిన పని ఏంటంటే ఆ కర్రతో బండని కొట్టాడు అక్కడ దేవునికి విరోధంగా ప్రవర్తించాడు అంతేకాకుండా దేవుని నామంను పరిశుద్ధపరచబడలేదు అందుకని యహోవా తండ్రి మోషే గారిని ఆ ఖనాందేశంలో ప్రవహించనీకుండా చేశాడనమాట అప్పుడు మోషే యహోవాతో ఇట్టను యహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవా యహోవా సమాజము కాపర్లేని వలే ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు అప్పుడు మోషే గారు ఏమంటున్నారంటే దేవా సరే కానీ నేను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక నాయకులు లేని గుర్రెల వల్లే ఉంటారు ఒక కాపర్ లేని గుర్రెల వల్లే ఉంటారు కాబట్టి వీళ్ళందరి మీద ఒక నాయకుడిని అని అడిగాట అతడు వారు ఎదుట వచ్చి చూపోచుండి వారికి నాయకుడుగా సమర్థుడై ఉండవలను ఒక మంచి సమర్థుడైన ఒక నాయకుడిని వీళ్ళకి నియమించి అని అడిగాడంట అందుకు యహోవా మోషితో ఇట్లను నూను కుమారుడైన యహోషువ ఆత్మను పొందినవాడు నీవు అతను తీసుకుని అతని మీద చేయి చేయించి యాజకుడుకు ఎలియాజర్ ఎదుటను సర్వసమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆగ్నేయము సరే దేవుడేం చెప్పా అంటే నూను కుమారుడైన యహోషువ యహోషువును ఒక నాయనగా నాయకునిగా నియమించని చెప్తున్నాడు అంతకుముందు దేవుడు ఏం చెప్పాడు చూడండి ఇరవై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను వాళ్ళందరూ ఖనాన్ దేశంలో ప్రవహించరు కానీ ఒక కాలేబు నూను కుమారు అని వీళ్ళిద్దరు మాత్రమే ఖనాన్ దేశంలో అంటే ట్వంటీ ఇయర్స్ ఎవో బతుకున్న వాళ్ళు వీళ్ళిద్దరే ఉంటారు అన్నారు కదా ఆ యహోషో అనమాట ఇప్పుడు అతన్ని వీళ్ళకి నాయకుడిగా నియమించని చెప్పాడంట యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడి చేసిన అతని యహోశవని తీసుకుని యాజకుడైన ఎలియాజర్ ఎదుటను సర్వసమాజం ఎదుటిని నిలువబెట్టి అతని మీద తన చేతునుంచి యహోవ మోష ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞాయించను వాళ్ళందరిని పిలిచి అతన్ని వాళ్ళందరి మీద ఒక నాయకుడిగా దేవుడు చెప్పిన విధంగా ఈ మోషే గారు ప్రకటించారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్